చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవటం మా పాట కోసం మన పాట కోసం మీరందరూ వచ్చి ఇలా ఆశ్రవదించడం చాలా గొప్పగా అనిపిస్తోంది ఆస్కార్ నా పరంగా ఒక అబద్ధం లాంటి నిజం ఒక స్వప్నం లాంటి సత్యం ఒక ఊహ లాంటి వాస్తవం ఒక కల్పన లాంటి యథార్థం ఒక భ్రమ లాంటి ప్రమ దాన్ని సాధ్యం చేసిన పెద్దలందరికీ రాజమౌళి గారికి రాజమౌళి గారి బృందానికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ నా జీవితంలో రెండు మాటలు నా జీవిత గమనాన్ని పూర్తిగా మార్చాయి మొదటి మాట కుర్రా శ్రీనాథ్ అనే ఒక మిత్రుడు చెప్పాడు అప్పుడు పాటలు పాడడం కోసం ప్రయత్నిస్తూ ఉంటే ఆ అన్న ఏమన్నాడంటే తమ్ముడు పాటలు పాడడం కోసం కాదు నువ్వు పాడడం రాయడం బాగా రాస్తున్నావు దాని మీద దృష్టి పెట్టని నా మార్గాన్ని మళ్ళించి అవకాశాలు నాకు ఇప్పించి అలా నా జీవిత గమనాన్ని మార్చిన మొదటి మాట ఆ అన్న చెప్పారు రెండో మాట కీరవాణి గారు చెప్పారు కీరవాణి గారు ఏం చెప్పారంటే మేము పెళ్లి సుందరి కంపోజింగ్కి వెళ్ళినప్పుడు పెళ్లి సుందరి పాటలు అన్నీ అవుతుంటే నేను ఒక పాట రాస్తుంటే అక్కడ కంపోజింగ్ అయిపోయింది తిరుపతిలో తిరుపతిలో అయిన తర్వాత మేమందరం కంపోజింగ్ అంతా పూర్తయిన తర్వాత ఇంకా నా పాట ఓకే అవ్వలేదు అప్పుడు రాఘవేంద్ర గారు అన్నారు కదా ఇంకా ఇంకా ప్యాకప్ చెప్పేద్దాం వెళ్ళిపోదాం చెన్నై అని చెన్నై వెళ్ళిపోతుంటే కీరవాణి గారు అన్నారు గారి పాట ఇంకా పూర్తి అవ్వలేదు కదా మరి బోసు గారిని మనతో పాటు చెన్నై తీసుకెళ్ళిపోదాం అంటే రాఘవేంద్ర గారు ఏమయ్యా వస్తావయ్యా అంటే వస్తాను సార్ అన్నాను అలా చెన్నై వెంటనే వెళ్ళడం అక్కడ కూర్చుని రెండు రోజులు పాట రాయడం ఆ పాట సినిమాలు ఉండడం అప్పటి నుండి నా అనుబంధం కీరవాణి గారితో రాఘవేంద్ర గారితో ఉండడం అది ఇంత దూరం ప్రయాణించడానికి కారణం కీరవాణి గారు ఆ రోజు అన్న మాట చెన్నై తీసుకెళ్ళిపోదాం చంద్రబోస్ గారిని అన్న మాట ఆ మాట ఈ మాట రెండు మాటలు కూడా నా జీవిత గమనాన్ని మార్చి నన్ను స్థాయిలో నిలబెట్టాయి నేను ఆస్కార్ తీసుకొని వచ్చిన తర్వాత ఇంట్లో స్నానం చేసి బట్టలు మార్చుకొని మొట్టమొదటగా వెళ్ళి కలిసిన వ్యక్తి కుర్రా శ్రీనాథ్ గారు తర్వాత నాకు మొట్టమొదటి అవకాశం ఇచ్చిన ముప్పలేని శివ గారిని కలిశాను అక్కడి నుండి నాకు పాట రాయడానికి అవకాశం ఇచ్చిన రామానాయుడు గారు స్టూడియోకి వెళ్ళి సురేష్ బాబు గారిని కలిశాను అక్కడి నుండి రాఘవేంద్రరావు గారిని కలిశాను తర్వాత శ్రీలేఖ గారు నా మొదటి పాట రా బాణి వచ్చిన శ్రీలేఖ గారిని కలిశాను అట్లాగే తర్వాత కీరవాణ్ గారి దగ్గరికి నాకు చిట్టి రాసి పంపించిన శివనాగేశ్వరరావు గారిని కలిశాను చిరంజీవి గారిని కలిశాను తర్వాత దేవిశ్రీ గారిని కలిసిన అనూపు గారిని కలిసిన ఇలా నా కృతజ్ఞతా భావాన్ని అందరితో వ్యక్తం చేసుకుంటూ కేవలం కృతజ్ఞతే కాదు ఆ ఆస్కార్ ఇచ్చిన ఆ ఆస్కార్ పురస్కారం యొక్క స్ఫూర్తి ఫలాలను కూడా అందరికీ పంచాలనే ఉద్దేశంతో అందరినీ కలుస్తూ వెళ్ళాను అది నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది నేను నాది జే పద్దెనిమిది సీట్ నా పక్కన జే పదిహేడు కేరవాణ్ గారిది పదహారు వల్లి గారిది పంతొమ్మిది మా అబ్బాయిది నా సీట్ నుంచి వేదిక మీదకి పదిహేను సెకండ్లు పడుతుంది సమయం అన్నీ అవుతున్నాయి అన్ని నామినేషన్స్ అవుతున్నాయి ఇంకా మన బెస్ట్ ఒరిజినల్ స్కోర్ నామినేషన్ వచ్చింది రాగానే లేడీ గాగా వచ్చింది తర్వాత డయా మన రిహానా వచ్చింది తర్వాత సోనీ లక్స్ వచ్చింది తర్వాత నాటు నాటు వచ్చింది తర్వాత ఇంకొక సినిమా ఇంకొక పాట వచ్చింది అట్లాగే క్రిటిక్స్ వచ్చిన పాటకి రెండు పాటలు వస్తే కనుక ఆస్కార్ వస్తుందన్న ఒక నమ్మకం ఉంది ధైర్యంతో ఉన్న నేను కేరవణ్ గారు కానీ ఆ పది సెకండ్ల వ్యవధిలో ఏమవుతుందో తెలియదు అని చెప్పి చిన్న భయం కంగారు ఆందోళన కేరవణ్ గారి చేతిని ఇలా పట్టుకున్నాను అలా అలా చేతి నొక్కుతున్నాను ఈలోపు అమ్మాయి వచ్చింది ద బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గోస్ ట్రూ ఆర్ 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 అనగానే నేను కిరణ్ గారు ఇద్దరిని లేచాం లేచిన తర్వాత నడుస్తున్నాను పదిహేను సెకండ్ల వ్యవధిలో ఆ పదిహేను సెకండ్లలో ఒక ఉద్వేగ రహిత స్థితి ఒక భావన రహిత స్థితి ఒక ఆలోచన రహిత స్థితి పుస్తకాల్లో చదువుతామే నిర్వికల్ప సమాధి స్థితి అనేది ఆ పదిహేను సెకండ్లు నేను అనుభవించాను పైకి వెళ్ళాను కేరవణ్ గారిని పైకి వెళ్ళాను కేరవణ్ గారు మాట్లాడు మాట్లాడిన తర్వాత నా చేతికి పురస్కారం ఇచ్చారు నేను ఇరవై ఏళ్ళుగా ఈ సినిమా రంగంలో నా ప్రయాణం కొనసాగుతుంది ఇరవై ఎనిమిది ఇంటూ మూడు వందల అరవై ఐదు ఇంటూ ఇరవై నాలుగు ఇంటూ అరవై ఇంటూ అరవై ఈజ్ ఈక్వల్ ఎన్ని సెకండ్లు వస్తాయో అన్ని సెకండ్లు అన్ని సెకండ్లు ఈ ఆస్కార్ను పట్టుకున్న ఒక్క సెకండ్తో సమానం అనిపించింది కేవలం ఆ పురస్కారాన్ని పట్టుకోగానే భారత జాతీయ సాహిత్య గౌరవాన్ని భారత జాతీయ సాహిత్య కీర్తిని భారత సాహిత్య పతాకాన్ని చేతులు పట్టుకున్నంత ఆనందం కలిగింది అట్లాగే నాకు ఒక్క సెకండ్ అవకాశం వచ్చింది ఒక్క సెకండ్ ఆ ఒక్క సెకండ్ నోట్లోంచి అంటే ఏమీ ఆలోచించలేదు గబుక్కున నమస్తే అనేశాను అది ఒక తెలుగు మాట తర్వాత ఈ పాటలు పాడినప్పుడు మొట్టమొదటి మన పాటలోని మొదటి మాట పొలం పొలం అనేది మన జీవన విధానం నమస్తే అనేది మన జీవన సంస్కారం ఈ రెండింటినీ ఆ వేదిక నుండి ప్రపంచానికి ఒక సందేశంగా అందించే అదృష్టం భాగ్యం కలగడం నాకు నిజంగా గొప్ప నా జీవితంలో చాలా చాలా మరిచిపోలేని మధురమైన క్షణాలను భావిస్తూ ఈ అదృష్టానికి ఈ సౌభాగ్యానికి నన్ను అర్హుణ్ణి చేసిన ఆర్ఆర్ఆర్ దర్శకులు రాజమౌళి గారికి వెనకాల ఉండి కృషి చేసిన కార్తికేయ బృందానికి అందరికీ ధన్యవాదాలు అట్లాగే కీరవాణి గారు నన్ను ఒక సోదరుడిలాగా నన్ను ఒక తమ్ముడిలాగా భావిస్తూ ఇంకొక ఇంకొక విషయం కూడా చాలా మంచి విషయం చెప్పాలి ఏంటంటే సినిమా రంగంలో అనుబంధాలు ఉంటాయి ఒక సంగీత్ దర్శకుడు ఒక రచయిత ఒక దర్శకుడు ఒక కెమెరామెన్ ఒక దర్శకుడు ఒక సంగీత దర్శకుడు ఇలా అనుబంధాలు కొనసాగుతూ ఉంటాయి ఆ అనుబంధాలు సుదీర్ఘ కాలం పాటు మనం కొనసాగేలా మన ప్రవర్తన కూడా ఉండాలి కీరవాణి గారితో అనుబంధం ఇరవై ఎనిమిదేళ్ళ అనుబంధం ఈ అనుబంధం చాలా కాలం ఇలా కాలం కొనసాగుతుంది మధ్యలో నేను కొన్ని సినిమాలకు పాటలు రాయకపోయినా కూడా అంటే వేరే వాళ్ళతో కీరవాణ్ గారు వేరే వాళ్ళతో రాయించినా నేను వేరే వాళ్ళకి రాసినా కూడా ఒక మంచి ఉద్దేశంతో నొచ్చుకోకుండా ఓహో రకరకాల పాటలు వస్తుంటాయి రకరకాల మనుషులు కవులు వస్తుంటారు అన్నిటి కూడా సదుద్దేశంతో స్వీకరిస్తూ నేను బాహుబలిలో రాయకపోయినా మళ్ళీ ట్రిపుల్ ఆర్లో నాకు అవకాశం రావడంతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి రాజమౌళి గారిని కిర గారిని మళ్ళీ మెప్పించాలన్న ఒక పట్టుదలతో సంవత్సరం మీద ఏడు నెలలు మొత్తం పంతొమ్మిది నెలలు పట్టింది ఆ పాట రాయడానికి నాకు అంటే సహనాన్ని ఓర్పును ఎక్కడ కూడా కోల్పోకుండా అలా అలా కేరవాణ్ గారు ఎప్పుడైనా రాజమౌళి గారు ఎప్పుడైనా వెళ్ళి కూర్చొని మళ్ళీ ఫైల్ ఓపెన్ చేయగానే పాటలు అన్ని చక్క అన్ని చక్కచక్కగా పాటలు దాసి వినిపిస్తూ పదాలు కూరుస్తూ పేరుస్తూ అలా అలా సహనంతో పనిచేయడం వల్లనే ఈరోజు ఇలాంటి ఒక ఫలం ఇలాంటి ఒక ఫలితం నాకు వచ్చిందని మనస్ఫూర్తిగా భావిస్తూ మరొక్కసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన కేరవాణ్ గారికి రాజమౌళి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కేరవాణ్ గారు ఒక్కసారి మీరు వేదిక మీదకి వస్తే గనక నా కృతజ్ఞతను నా మనసులోని భావాన్ని మీకు వ్యక్తం చేసి ఒక్కసారి మీ నా మనసులోని భావాన్ని మేము వ్యక్తం చేయాలని కోరుకుంటున్నాను అట్లాగే